వెల్కమ్ బ్యాక్ టు ది వరల్డ్ ఆఫ్ బయాలజీ. మనము ఈరోజు హెల్దీ ఫుడ్స్లో క్యాష్యూ గురించి తెలుసుకుంటున్నామండి. అదే జీడిపప్పు, లేకుంటే కాజు అని కూడా అంటాము. సో ముందుగా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, క్లిక్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. సో మనము ఈరోజు జీడిపప్పు మనము ఎంత క్వాంటిటీ తినాలి, ఎప్పుడు తినాలి, అండ్ అలాగే దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూ ఏముంది, అలాగే దానివల్ల మన శరీరానికి ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ క్యాష్యూకి న్యూట్రిటివ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఏమేమి ప్రజెంట్ అయి ఉన్నాయి. మెయిన్గా కాపర్ ఉందండి, అందులో ప్రాస్పరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. దాంతోపాటు మెయిన్గా సిలీనియం, కొద్ది అమౌంట్ ఆఫ్ సిలీనియం మన బాడీకి చాలా అవసరం అండి, దాని గురించి చెప్తానండి ఇప్పుడు. సో మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్ హెల్తీగా ఉండడానికి ఈ క్యాజ్యూ హెల్ప్ చేస్తుందండి. దాంతోపాటు మనకు ఇందులో మెగ్నీషియం ఉందని చెప్పాను. ఈ మెగ్నీషియం వల్ల బోన్స్కి, జాయింట్స్కి, అలాగే నర్వ్స్ రిలాక్సేషన్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే దానివల్ల మనకి స్కిన్, కాజు తినడం వల్ల స్కిన్ అండ్ హెయిర్ కూడా హెల్తీగా డార్క్గా గ్రో అవుతుందండి. మెయిన్గా కాజు తినడం వల్ల మన స్కిన్ గ్లో అవుతుంది అండ్ హెయిర్ కూడా చాలా పెరగవచ్చండి. సో నెక్స్ట్ ఇది తినడం వల్ల మనకు వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ కూడా తగ్గుతుందండి, వెయిట్ కూడా తగ్గుతుంది. అలాగే మెయిన్గా ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ బ్లడ్ డిజీజ్. బ్లడ్ డిజీజ్ అంటే ఇందులో కాపర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఈ కాపర్ కంటెంట్ వల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఐరన్ డెఫిషియన్సీ రాకుండా కాపాడుతుంది. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఆటోమేటిక్గా మనము అనెమిక్ అయిపోతామండి, అంటే బ్లడ్ లెవెల్స్ తక్కువైపోతాయి. సో ఈ కాపర్ కంటెంట్ ప్రజెంట్ అయి ఉంటే దానివల్ల మనకి ఐరన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల మన బ్లడ్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిలీనియం అని చెప్పానండి ఇంతకుముందుకు. ఆ సిలీనియం ఏం చేస్తుందంటే మన సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. సో ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ డ్యామేజింగ్. సో ఈ సిలీనియం చాలా తక్కువ అమౌంట్లో మన బాడీకి అవసరం అండి. సో ఈ తక్కువ అమౌంట్ ఆఫ్ బాడీ మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లైక్ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, వాటిని కిల్ చేసే ఛాన్సెస్ కూడా ఈ కాజు వల్ల వచ్చేస్తాయండి. సో మెయిన్గా ఈ కాజు తినడం వల్ల మనకు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా మన బాడీ ఫిట్ ఉండడానికి, లైక్ మజిల్స్, బోన్, జాయింట్ ఫిట్ అండ్ నర్వ్స్కు రిలాక్సేషన్ అవ్వడానికి మనకు కావాల్సిన మెగ్నీషియం ఉంది అండి ఇందులో. అండ్ ఆల్సో స్కిన్ అండ్ హెయిర్ కూడా హెల్తీగా గ్రో అవుతుంది. దాంతోపాటు చాలా అమౌంట్ ఆఫ్ కాపర్ ఉండడం వల్ల మన బాడీలో బ్లడ్ లెవెల్ని ఆర్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ని, బ్లడ్ వల్ల జరిగే డిజీజ్ని కూడా కాపాడే ఛాన్స్ ఉంటుందండి. సో రోజు మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ కాజు తినాలి అంటే మనము మినిమం 4 to 5 కాజూస్ తినొచ్చు అండి. అంతకంటే ఎక్కువ తినొద్దండి, ఎందుకంటే దాంట్లో లిమిటెడ్, దీనికి ఒక లిమిటెడ్ ఉందండి. సో ఎక్కువ ఏదైనా మనము మితంగా తింటేనే మన శరీరానికి అది ఉపయోగపడుతుందండి. అతిగా తిన్నామంటే అది శరీరాన్ని ఖరాబ్ చేస్తుందండి. సో దీన్ని కాజు మాత్రం మనము 4 to 5 or 6 కాజు కంటే ఎక్కువ మనము తినొద్దండి. సో ఇది అండి ఈరోజు న్యూట్రిటివ్ వాల్యూ వచ్చేసి మనకి డైలీ పర్ అమౌంట్ ఆఫ్ 100 grams ఆఫ్ జీడిపప్పులో మనకు క్యాలరీస్ వచ్చేసి 553 క్యాలరీస్ ఉందండి, 553 క్యాలరీస్ ఉన్నాయండి. దాంట్లో ఫ్యాట్ వచ్చేసి 67 ఉందండి, అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ కూడా ఉంది. అలాగే కొలెస్ట్రాల్ వచ్చేసి 0 ఉందండి, సోడియంకి వచ్చేసి 0. నెక్స్ట్ పొటాషియం అమౌంట్ అనేది 18% ఉందండి. సో కార్బోహైడ్రేట్స్ చెప్పాను, దాంట్లో 10% ఉంది. సో నెక్స్ట్ ప్రోటీన్ 18% ఉంది. సో ఇందులో మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి అనేవి ఉండవండి. సో నెక్స్ట్ కాల్షియం వచ్చేసి 3 ఉందండి, ఐరన్ వచ్చేసి 37% ఉందండి. నెక్స్ట్ B6, వైటమిన్ B6 వచ్చేసి 20% ఉందండి. నెక్స్ట్ మెగ్నీషియం వచ్చేసి 73% ఉందండి. అండ్ చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ సిరేడియం కూడా ఇందులో ప్రజెంట్ అయి ఉందండి. సో ఇదండి ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.